నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని అయిపోయినా మేము ఇప్పుడు ప్రజాపాలన పైన దృష్టి పెడతాము, అలాగే ముఖ్యంగా రైతుల పైన దృష్టి పెడతాం. అండ్ ఆగస్టు 15 లోపు ఎలాగైనా సరే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలలో 500 బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చూసుకుంటే సన్న బియ్యంకి మాత్రమే 500 బోనస్ ఇస్తున్నామని చెప్పి చెప్పిన పరిస్థితి. దీనిపైన చాలా వరకు రైతుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సో ఇదే దోవాల ఇటు బీజేపీ కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ప్రతి పంటకి ఇస్తామని హామీలో చెప్పేసి ఇప్పుడు ఓన్లీ సన్న బియ్యంకి ఇస్తామని చెప్పి, సో మీరేమంటారు? అసలు ముందు బోనస్ సంగతి కొద్దిగా పక్కన పెట్టి అసలు కొనుగోళ్ల విషయం మాట్లాడదాం. కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా కాంటాలు కాక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతోనే ఒడ్లు దడిసిపోతా ఉన్నాయి, రైతులు ఘోరంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ టార్పాలిన్ పట్టాలు కానీ లేకపోతే కొనుగోలు వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి గారి ముచ్చట్లన్నీ ఉద్దర ముచ్చట్లు అనేటువంటి విషయం తేలిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పబ్బం గడుపుకోవటం కోసం ఆగస్టు 15 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ చేస్తా అని చెప్పి మాటలను ఇవాళ రైతులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. అందుకనే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. జూన్4 ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇకపోతే 500 రూపాయల ముచ్చట ఏదైతే ఉన్నదో ఆ రోజు ఎక్కడ కూడా దొడ్డు ఒడ్ల సన్న ఒడ్ల ఈ ముచ్చట రాలే. ఇప్పుడు కొత్తగా సన్న ఒడ్ల పేరుతోని రేవంత్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. కాబట్టి రైతుల యొక్క ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం ఉండదు అనేటువంటిది నానుడు ఉంది. కాబట్టి బీజేపీ కిసాన్ మోర్చా రైతులకు అండగా నిలబడుతుంది, కలబడుతుంది. రాబోయే రోజులలో రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో వాటిని తిప్పికొడతాం. ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విశ్రమించే ప్రసక్తే లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే ఆగస్టు 15 ఎలాగైనా సరే మేము రైతు రుణమాఫీ అమలు చేస్తాం అని ఇప్పటికీ మన ఆర్థిక పరిస్థితి తెలుసు, తెలంగాణ కడుపు కట్టుకొని ఎలాగైనా చేస్తామని చెప్పి చెప్తారు. సో చేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు 1 డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం అంటే జన్మదినం కానుకంటివి, సోనియమ్మకు కానుకంటివి. ఇప్పుడు కూడా ఇంకేమనికన్నా వ్యవసాయ రుణం లేకపోతే బ్యాంకులకు పోయి లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను చేయబోతున్నాను అంటివి. ఆ తర్వాత మాట తప్పితివి. మళ్ళీ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15 ముచ్చట చెప్తివి. చాలామంది మాట్లాడుతున్నారు ఏమని, నేను ఆగస్టు 15 అని చెప్పినా కానీ తేదీ మన సంవత్సరం చెప్పినా అని అంటడా అనేటువంటి అనుమానాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఏంటంటే, ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ అమలు చేయవలసిందే అనేది బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. నువ్వు అమలు చేయకుండా ముచ్చట ఇట్నే నడిపిస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో భరించేది లేదు, సహించేది లేదని కూడా ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు అన్న ఆగస్టు 15 నువ్వు తయారవుతున్నట్టుగా, అంటే దానికి సంబంధించి కార్యాచరణ, బ్యాంకర్స్ మీటింగు, అసలు ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎంత కట్టాలా, ఈ రకమైనటువంటి కార్యాచరణ చేయడం కానీ బడ్జెట్ని సమకూర్చుకోవటటువంటి విషయంలో స్పష్టత కానీ ఎక్కడ కనపడటం లేదు. అంటే పత్రికా ప్రకటనలు తప్ప చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనపడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కిసాన్ మోర్చా దీని మీద రైతులకు అండగా పోరాటాలు చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పలు ఆందోళనలు కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది. సో అలా మీరు బీజేపీ పార్టీ తరఫున కిసాన్ మోర్చా తరఫున ఏమైనా ఉండబోతున్నాము? ఇంకేడుంది, బీఆర్ఎస్ పార్టీ ఉందా తెలంగాణలో? నాకైతే ఆడ కనపడలేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చించొద్దు, ఎందుకంటే పెద్ద సమయం వేస్ట్. అది వాళ్ళు చేసినటువంటి అరాచకాలతోటే ఇలా వీళ్ళు చెప్పే ముచ్చట్లు విని ఏదో చేస్తారని చెప్పి వీళ్ళని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బోర్డు తిప్పేయబోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదుగాలదు, పీర్లేవదు. కాబట్టి రైతులకి అలా అండగా నిలబడేది, కలబడేది, రైతుల కోసం సంఘటితంగా పోరాటం చేయగలిగింది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా. ఏది ఏమైనప్పటికీ కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలతోటి ఈ ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా పోరాడతాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో, సో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అంటే ఎలాగైనా ఆగస్ట్ లోపు చేస్తాం, సో అది చేసేది లేదు, ఏం లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఇటు రైతులకు ఇప్పుడు వడ్ల కొనుగోలు పైన కూడా చాలా వరకు అక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ వడ్ల పైన కప్పని కవర్స్ కావచ్చు, లేకుంటే కాంటాలు కావచ్చు, ఇలాంటివి కూడా లేని పరిస్థితి. సో ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా తరఫు నుంచి ఎలాగైనా ఆంధ్రతో ఉధృతం చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.